Hi friends, welcome to Somu Competitive Guidance. Ee roju video lo 6th September, September 6 na unnatuvanti important current affairs tho me munduku raadam jarigindandi. Vaatiki sambandhinchinatuvanti mukhyamsalu manam chusukunnatlayite, itivala Britain ku nootana pradhani MP kaavadam jarigindi, evaru meeda vaaru gelavadam jarigindi. Itivanti poorthi vivaralato paatu gane jaatiya uttama upadhyaya puraskaralu sambandhinchinatuvanti vivaralu mottham mana Bharatadesham nunchi entha mandi upadhyayulanu uttama upadhyayuluga ennukovadam jarigindi. మన తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎన్నుకోబడ్డారు ఇటువంటి పూర్తి వివరాలతో పాటుగానే కాళోజీ జయంతి వేడుకలకు సంబంధించినటువంటి వివరాలు అదే రీతిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి వివరాలు ఏ డేట్స్ లో అసెంబ్లీ సమావేశాలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అదే రీతిగా వరంగల్ కు యునెస్కో గుర్తింపు రావడం జరిగింది ఏ ప్రదేశానికి ఏ కేటగిరీకి గాను ఈ గుర్తింపు వచ్చినటువంటి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ and family members relatives evaraithe government exams ku prepare avutunnaru mari pramukhyanga tspsc group 2 group 3 group 4 exams ka adhirithika aee exams ka avaraithe prepare avutunnaru varandarki video share cheyadam marchipokandi vivarallaku mana velle danikante munduga mana somu competitive guidance nunchi upload ainaatvanti bharat desamlo unnaatvanti ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 2022 సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి అంటే రాష్ట్రాల వారీగా మొత్తం ఎన్ని భారతదేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి ఆ 40 ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట అండి ఎందుకు వారు యునెస్కో ప్రపంచ సంస్థ దీన్ని ఎన్నుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏమిటి రాష్ట్రాల వారీగా ఎన్నెన్ని ఉన్నాయనేటువంటి పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరిగిందండి మీరు ఇంకా వీడియో చూడనట్లయితే తప్పకుండా వీడియో చూడండి ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి ఇక మనం ఏం మాత్రం లేట్ చేయకోకుండా ఈ రోజు కంటెంట్ లోకి వెళ్దామండి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే బ్రిటన్ కు నూతన ప్రధాని ఎంపిక అవడం జరిగిందండి ఆ నూతన ప్రధాని పేరు ఏమిటంటే లిస్ట్రస్ అనేటువంటి ఈవిడ బ్రిటన్ ప్రధానిగా ఎంపిక అవడం జరిగిందండి ఈమె రిషి సునక్ మన భారత సంతతికి చెందినటువంటి రిషి సునక్ ను ఓడించి బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ గారు ఎంపిక అవడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ టాపిక్ లోకి మనం వెళ్ళినట్లయితే కనుక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అండి ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఏ దినాన ఇస్తారు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే మన భారతదేశానికి చూసుకున్నట్లయితే కనుక వివిధ రాష్ట్రాలు అదే రీతిగా కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 45 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసుకోవడం జరిగిందండి ఎంపిక చేసుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అనేటువంటిది వారికి ప్రదానం చేయడం జరిగిందండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ నుంచి ముగ్గురికి రావడం జరిగిందండి ఒకరు కందాల రామయ్య గారు అండి అదే రీతిగా డిపిఎస్ ప్రిన్సిపల్ అయినటువంటి డిపిఎస్ ప్రిన్సిపల్ గారికి రావడం జరిగింది అదే రీతిగా టిఎన్ శ్రీధర్ గారికి కూడా రావడం జరిగింది అనమాట అండి ఈ రీతిగా మొత్తం ముగ్గురికి తెలంగాణకు సంబంధించినటువంటి ముగ్గురికి ఉత్తమ ఉపాధ్యాయ జాతీయ గుర్తింపు అనేటువంటిది రావడం జరిగిందండి వారికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక కందాల రామయ్య గారు ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉన్నటువంటి ములుగు మండలం అబ్బాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగిందండి కందాల రామయ్య గారు గణిత ఉపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది అనమాట అండి వీరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అనేటువంటిది రావడం జరిగిందండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక డిపిఎస్ ప్రిన్సిపల్ కి రావడం జరిగిందండి ఈ ప్రిన్సిపల్ గారి పేరు సునీతారావు గారు అండి ఈమె నాచారంలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ప్రిన్సిపల్ గా ఈమె వ్యవహరించడం జరిగింది ఈమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి అదే రీతిగా సామాన్య శాస్త్రంలో శ్రీధర్ పరిశోధనలకు గాను ఈయనకి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అనేటువంటిది రావడం జరిగిందండి టిఎన్ శ్రీధర్ గారు 1995లో ఉపాధ్యాయ వృత్తిలో ఈయన జాయిన్ అవడం జరిగిందండి ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలోని నవాపేట మండలం ఉన్నటువంటి యన్మన్ గండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాన్య శాస్త్రం టీచర్గా ఈయన పనిచేయడం జరుగుతుంది అనమాట అండి 2011లో నవాబ్పేట జెడ్పిహెచ్లో పనిచేస్తున్నటువంటి 167 ప్రయోగాలతో సైన్స్ విజ్ఞానం పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం జరిగిందండి ఈయనకి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గుర్తింపు అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి అదే రీతిగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రావి అరుణ గారికి కూడా ఉత్తమ ఉపాధ్యాయ జాతీయ గుర్తింపు అనేటువంటిది రావడం జరిగిందండి నెక్స్ట్ స్లైడ్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక 9న కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ సిఎస్ గారు ఉత్తర్వులు అనేటువంటిది జారీ చేయడం జరిగిందండి తెలంగాణ సిఎస్ ఎవరంటే సోమేష్ కుమార్ గారు 9న అంటే సెప్టెంబర్ 9వ తారీఖున ప్రజాకవి అయినటువంటి కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ సిఎస్ అయినటువంటి సోమేష్ కుమార్ గారు ఆదేశించడం జరిగిందండి నెక్స్ట్ స్లైడ్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక నేటి నుంచి అనగా
సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అయితే ఈ రోజు 11:30కు అసెంబ్లీ సెషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుందండి. అయితే ఇందులో దివంగతులైనటువంటి మాజీ ఎమ్మెల్యేలను వీరు స్మరణకు తీసుకొస్తారు. వారెవరంటే మల్లు స్వరాజ్యం తుంగపర్తి, అదే రీతిగా పరిపాటి జనార్దన్ రెడ్డి కమలాకర్ గారు. వీటికి సంబంధించినటువంటి సంతాపాన్ని ప్రకటించి సెషన్ అనేటువంటిది ముగించడం జరుగుతుందండి. ఆ తర్వాత సెప్టెంబర్ నెల 12, 13, 14 తారీఖులలో అసెంబ్లీ సెషన్స్ అనేటువంటిది ఏర్పాటు చేయనట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ స్లైడ్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక వరంగల్కు యునెస్కో గుర్తింపు రావడం జరిగిందండి. గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో మన తెలంగాణకు చెందినటువంటి వరంగల్కు అరుదైనటువంటి సత్కారం అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. యునెస్కో నుంచి వచ్చినటువంటి గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో మన తెలంగాణకు చెందినటువంటి వరంగల్లో ఈ స్థానం అనేటువంటిది సంపాదించుకోవడం జరిగిందనమాట అండి. వరంగల్ నగరానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు అనేటువంటిది లభించడం జరిగిందండి. ఐక్యరాజ్య సమితి విద్య శాస్త్ర సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్వర్క్లో వరంగల్కు చోటు అనేటువంటిది లభించడం జరిగిందండి. ఇప్పటికే వరంగల్ ఉన్నటువంటి ప్రఖ్యాత రామప్ప ఆలయానికి వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపునిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఏడాది వ్యవధిలోనే వరంగల్కు యునెస్కో నుంచి 2 గుర్తింపు లభించడం విశేషంగా తెలపడం జరిగిందండి. అయితే గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో వరంగల్కు చోటు లభించడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ గారు హర్షం వ్యక్తం చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా ఆయన వరంగల్ నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం జరిగిందనమాట అండి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదే రీతిగా కేటీఆర్ గారు, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులకు ధన్యవాదాలు అనేటువంటి తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి సెప్టెంబర్ 6 ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కొన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నాకు స్పెషల్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంది వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పంపుతుంది. ఈ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోనండి. ఆల్ నోటిఫికేషన్ అని కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ అనేటువంటిది పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్, ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి, మరి ప్రాముఖ్యంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.